చిన్న పెద్ద తేడా లేకుండా ఆడమగ భేదం లేకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఒక పెద్ద సమస్య ఉంది ఇదే కాన్స్టిపేషన్ మలబద్ధకం మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వేధిస్తుంటే సతాయిస్తుంటే ఏం చేయాలి దీనికి సంబంధించిన అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి సురక్షితమైనవి ఎంతకాలం వాడుకున్నా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి అలాగే దీనికి సంబంధించిన ఆయుర్వేద సూచనలు అలాగే మెడిసిన్స్ ఇవన్నీ ఉన్నాయి వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ప్రతి వాళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య మలబద్ధకం ఈ మలబద్ధకానికి అద్భుతమైన పంటింటి దివ్య ఔషధాలని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మలబద్ధకం మనిషి బద్ధకానికి గుర్తు బద్ధకిష్టిగా బతికేటటువంటి మనిషి వలన ఎంత ఉపయోగం ఉంటుందో మనకు అందరికీ తెలుసు మలబద్ధకం వల్ల మనిషికి అతని శరీరం కూడా అంతే యూజ్లెస్గా ఉంటుంది జీవితంలో ఏ విజయాలు సాధించలేని అయోగ్యతకి కేవలం మలబద్ధకమే ఒక్కొక్కసారి కారణం అవుతూ ఉంటుంది అందుకే సమస్త రోగవర్ధకం మలబద్ధకం అన్నారు విరేచను సరిగా కాని వాళ్ళకి నొప్పులతో మొదలుపెట్టి పక్షవాత వరకు అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇది ఫస్ట్ గ్రహించాలి తర్వాత వెళ్దాంలే అనేటటువంటి బద్ధకమే మలబద్ధకానికి దారితీస్తుంది ఒకసారి మలబద్ధకం వచ్చిన తర్వాత విరేచనం ఫ్రీగా అయ్యేలాగా చేసుకోవటానికి మంచిగా తప్పించిపోతూ ఉంటాడు ఆ మా హాస్పిటల్స్లో ఈ రౌండ్స్ చేసేటప్పుడు కూడా ఇంతే అంటే తీవ్రస్థాయి జబ్బులతోటి బాధపడేవాళ్ళు కూడా ఆ జబ్బుల గురించి చెప్పరు డాక్టర్ గారు మోషన్ ఫ్రీ అవ్వలేదండి మలబద్ధకంగా ఉందని ఎప్పుడు ఇదే రందిలో ఉంటూ ఉంటారు అంటే ఈ మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చేసుకోవటానికి తప్పించిపోతూ ఉంటారు చుట్ట బీడీ సిగరెట్లు ఇవి తాగితే కానీ విరేచనం కాదు అని పేపర్ చదివితే గానీ విరేచనం కాదు అని లేనిపోని వంకలు పెట్టుకొని ఆ విరేచనానికి వెళ్ళడానికి వాయిదా వేసుకుంటూ ఉంటారు అయితే అలా వేసుకోకండి నిజానికి ఈ స్మోకింగ్ కానీ పేపర్ చదవటం కానీ కాఫీ టీలు తాగటం కానీ విరేచనం ఫ్రీ అయ్యేందుకు ఏమాత్రం సహకరించవు అది మీరు ముందు గ్రహించాలి అవన్నీ మనకు మనం పెట్టుకునేటటువంటి వంకలు రోజు సరిగ్గా సమయానికి ఫ్రీగా విరేచడానికి వెళ్ళటం మీరు మొట్టమొదటి చేయాల్సిన పని అప్పుడు ఏ వ్యాధులు మిమ్మల్ని మీ జోలికి రావు మీ దగ్గరికి రావడానికి కూడా భయపడిపోతాయి అయితే మరి మోషన్ ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలి వరుసగా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి వీటిని తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సింది పీచు పదార్థాలు ఫైబర్ ఈ హై ఫైబర్ డైట్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం అంటే సోయా బీన్స్ చిక్కుడు అలసందలు బొబ్బర్లు ఇలాంటి ఆహార పదార్థాలలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారనుకోండి విచ్చిన ఫ్రీగా అవుతుంది ఫైబరు ఎందుకు మోషన్ ఫ్రీ అలా చేస్తుంది అంటే ఇక్కడ రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని ఏదేమైనా ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత నీళ్ళని పీల్చుకుంటాయి పీల్చుకుని ఉబ్బుతాయి అప్పుడు మెకానికల్గా లోపల ప్రెషర్ క్రియేట్ చేస్తాయి దీంతో శరీరం కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది దీంతో మోషన్ ఫ్రీ అవుతుంది కాబట్టి ఈ ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకోండి తర్వాత కొన్ని అద్భుతమైన ఇంటి వైద్యాలు అనుకున్నాం కదా వరుసగా తెలుసుకుందాం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి ఈ ఔషధం తయారీకి మీకు కావాల్సినవి అల్లం సైంధవ లవణం ఇంకా నెయ్యి అల్లం సైంధవ లవణం నెయ్యి ఇవి మీరు సిద్ధం చేసుకోవాలి అల్లాన్ని మెత్తగా దంచండి తగినంత సైంధవ లవణాన్ని దీనికి కలపండి ఒక సీసాలో నిలవుంచుకోండి అల్లం ముద్దగా దంచిన తర్వాత లవణం కలుపుతాం అటు చెడిపోకుండా ఉంటుంది దాదాపు ఒక వారం వరకు మీరు దీన్ని ఉంచుకోవచ్చు రోజు అన్నంలో మొదటి ముద్దగా ఒక పావు చెంచాడు మోతాదుగా నెయ్యి వేసుకొని తినండి దీన్ని దీంతో విరేచనం ఫ్రీగా అవుతుంది దీనికి ఒక బోనస్ ఏంటంటే జీర్ణశక్తి పెరుగుతుంది అన్నిటికీ మించి అన్నం మీద ఇష్టం కలుగుతుంది అంటే అన్న హితవు మీకు కలుగుతుంది తర్వాత ఒక హెడ్ రెమెడీ సింగిల్ రెమెడీ ఉంది అందరికీ తెలిసిందే ఈ రోజులలో దీని గురించి భయపడుతున్నారు ఇదే ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఇది రెండు రకాలుగా దొరుకుతుంది మిషన్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ ఆ తర్వాత వంట ఆముదం వంట ఆముదం అయితే మంచిది మంచి కమ్మని రుచి వస్తూ ఉంటుంది ఆముదం మంచిది తెచ్చుకోండి రైతు బజార్లలో అమ్ముతున్నారు వీటిని దీంతో మీరు మీ ఆహార పదార్థాన్ని వండుకోండి మామూలుగా నూనె పోపు తాలింపు పెట్టి ఎట్లా వండుకుంటారో అలాగా ఈ ఆముదంతో వండుకోవాలి మామూలు శనగ నూనె బదులుగా నువ్వుల నూనె బదులుగా కొబ్బరి నూనె బదులుగా ఆముదంతో వండుకోవాలి ఆముదంతో వండినటువంటి గారెలు ఈ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తాయి ఆఖరికి ఆముదాన్ని తేనెలాగా నేరుగా కూడా తీసుకోవచ్చు మలబద్ధకం ఉన్న వ్యాధిగ్రస్తులకి రోగులకి ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం ఆముదం ఒకవేళ నేరుగా తీసుకోలేకపోయారనుకోండి అంటే ఆముదం తీసుకున్న తర్వాత ఆముదం తాగినట్టు మొహం పెట్టారనుకోండి అప్పుడు మీకు అది ఇబ్బందిగా ఉందని అర్థం అలాంటప్పుడు దీన్ని ఫ్రూట్ జ్యూస్తో కలిపి తీసుకోవచ్చు ఏదో ఒక రూపంలో వేడి నీళ్ళ కలిపి తీసుకోవచ్చు ఏదో రూపంలో ఈ ఆముదాన్ని మీరు తీసుకోవచ్చు ఇక తర్వాత పిల్లలకి సైతం ఇవ్వదగినటువంటి మృదు కోష్టం కలిగిన వాళ్ళకి కూడా ఇవ్వదగిన అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఔషధం ఉంది దీని తయారీకి మీకు కావాల్సింది గులాబీ పువ్వులు ఇంకా పంచదార ఇలా సిద్ధం చేసుకోండి గులాబీ పువ్వుల రేకుల్ని తీసుకొని అంటే మీకు మార్కెట్లో గులాబీ పూలు ఉంటాయి కదా ఆ గులాబీ పూలు తాలకు పెటల్స్ మీకు కావాలి లేదు ఏదైనా ఫంక్షన్కి సపోజ్ మీరు గులాబీ పూలు తెచ్చారనుకోండి అనుకోండి ఫంక్షన్ అయిన తర్వాత వాటిని పారేయకుండా ఆ రేకుల్ని జాగ్రత్తగా ఉలవండి అంటే వాటిని పీకి వీటిని సిద్ధం చేసుకోవాలి వీటిని ఈ గులాబీ పువ్వుల పెటల్స్ని పల్చగా పొరలాగా ఒక పళ్ళెంలో పరవండి దాని మీద పంచదార చల్లండి పైన మళ్ళీ ఆ పంచదార చల్లండి ఇలా పొరలు పొరలుగా గులాబీ రేకుల మీద పంచదార చల్లుతూ ఒక మీకు పిజ్జాలు లేకపోతే ఈ శాండ్విచ్లు ఎట్టా తయారు చేస్తారు పొరలు పొరలుగా ఉంటే చూసారా అలాగా పొరలు పొరలుగా పేర్చి రోజు నీటితో కానీ పన్నీటితో కానీ తడుపుతూ ఉండండి కొద్ది రోజులకి ఈ రేకులు పంచదార కలిసి ఒక చక్కటి మిశ్రమంగా తయారైపోయి మీరు ఏమీ వండకుండానే లేహ్యంలాగా అయిపోతుంది రోజా పుష్ప లేహ్యం అన్న పేరుతోటి ఇది మీకు బజార్లో కూడా దొరుకుతుంది గుల్కంద్ అన్న పేరుతోటి కూడా దొరుకుతుంది దీన్ని రోజు మీరు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే మృదువిరేతన అవుతుంది అవటమే కాదు బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అంటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది అన్నిటికీ మించి అమితమైన చలవ చేస్తుంది పైచపు వ్యాధులు అంటామే బొబ్బలు దద్దుర్లు మంటలు పింఛన్ నీడిల్స్ నమ్నెస్ ఇలాగ పైచపు వ్యాధులు అన్నిటిలోనూ ఇది అద్భుతమైన పరిష్కారం కింద పనిచేస్తుంది మెయిన్గా అటికేరియల్ ర్యాష్ని ఇది తగ్గిస్తుంది ఇంకొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సిన పదార్థాలు ఇంగువ ఇంకా నెయ్యి ఇంగువ నెయ్యి ఇలా సిద్ధం చేసుకోండి ఇంగువని ఘృతబ్యతం చేయాలి అంటే నేతిలో వేయించాలి అంటే ఏమిటి ఒక పెనంలో నెయ్యి తీసుకొని కొద్దిగా వేడి చేసి అప్పుడు ఇంగువని వేసి బాగా వేయించాలి ఆ తర్వాత బయటికి తీస్తే మళ్ళీ అది నెయ్యి పీల్చుకొని మళ్ళీ పొడిగి అయిపోతుంది ఇప్పుడు ఇలాంటి ఘతబర్జిత ఇంగువని మెత్తగా తంచి శనగ గింజ మాత్రలు కట్టుకోవాలి అంటే దాంట్లో జిగురు ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఇలాగ ఈ బొట్టవేలు చూపుడు వేలతోటి మాత్రలు చుట్టొచ్చు చుట్టుకొని నిల్వ చేసుకొని ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర వేసుకుంటూ ఉంటే మలద్వారం దగ్గర మంట నొప్పి అలాగే విరేచనంతో కలిసి నెత్తరు పట్టడం ఆఖరికి జిగురు బట్టం ఇలాంటివన్నీ తగ్గుతాయి ప్రధానంగా దీంతో ఇది స్టిమ్లెంట్గా పనిచేస్తుంది విరేచనం ఫ్రీగా అవుతుంది మరొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సిన పదార్థాలు ఆవాలు ఇంకా నీళ్లు ఆవాలు నీళ్లు ఇలా సిద్ధం చేసుకోండి ఆవాలు ఒక చెంచా తీసుకోండి చన్నీళ్ళతోటి నోరండి ఇప్పుడు దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటే కడుపులో బాధలు తగ్గుతాయి దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మూత్రం ఎక్కువగా అవుతూ ఉంటుంది అది కూడా తగ్గుతుంది ఎందుకంటే ఈ రక్తము తర్వాత దాని ముందు బ్లాడర్ ఉంటాయి ఒకదానికొకటి ఇన్ఫ్లుయన్స్ చేసుకుంటూ ఉంటాయి అంటే అసెండింగ్ కోలాన్ డిసెండింగ్ కోలాన్ ట్రాన్స్ఫర్స్ కోలాన్ ఉండి సిగ్మాయిడ్ కోలాని ఉంటుంది ఈ సిగ్మాయిడ్ కోలాన్ ముందు బ్లాడర్ ఉంటుంది కాబట్టి ఇది ఇది ఏం చేస్తుంది అంటే ఆ బ్లాడర్ రిటేషన్ కూడా తగ్గిస్తుంది దీంతో విరేచనం కూడా సాఫీగా జరుగుతుంది కాబట్టి ఆవాలు ఒక చెంచా తీసుకొని చన్నీళ్ళతో నూరి ఇంటర్నల్గా తీసుకోవాలి ఇది ఆ ఫ్లూయిడ్ లాగా అయిపోతుంది దాన్ని ఆల్మోస్ట్ చప్పరిచ్చి మింగినట్టు చేయాలి ఇది పొట్టకి పివులకి కూడా బలాన్ని ఇస్తుంది ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ మీకు కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర వాము నెయ్యి ఇంకా ఉప్పు ఇలా రెడీ చేసుకోండి ధనియాలు జీలకర్ర వాము ఈ మూడింటిని కూడా సమానంగా తీసుకోండి ఈక్వల్ ప్రపోర్షన్స్ నేతితో వేయించండి మెత్తగా దంచండి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ ఆఖరికి మజ్జిగలో కానీ రోజు దీన్ని తీసుకుంటూ ఉంటే మిశ్రమాన్ని ఒకటి ఆకలి పెరుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది రెండు శరీరం తేలిగ్గా ఉంటుంది మూడు నాలుగోది కడుపులో పాములు పోతాయి అన్నిటికి మించి కడుపులో వాతం తగ్గుతుంది ఇంకా మెయిన్గా పిల్లలకి అజీర్ణం కడుపు నొప్పి ఇలాంటివి కూడా దీంతో తగ్గుతాయి అతి ముఖ్యమైనది ఏంటంటే విరేచనం దీంతో చక్కగా అవుతుంది మూత్రం బంధించినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది ఇది ధాన్యకాది లేహ్యం అన్నటువంటి పేరుతోటి బజార్లో కూడా దొరుకుతుంది కానీ మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగితే మంచిది ఇది విరేచనాన్ని మృదువుగా అయ్యేలాగా చేస్తుంది మరొక మంచి రుచికరమైనటువంటి సజెషన్ ఏంటంటే ద్రాక్ష కిస్మిస్ యాపిల్ కమల కొత్తిమీర ఈ ఆహార పదార్థాన్ని కలిపి కానీ విడివిడిగా కానీ తీసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుంది ఈ ద్రాక్ష కిస్మిస్ యాపిల్ కమల ఇలాంటి ఈ ఫ్రూట్స్కి విరేచనాన్ని కలిగించే గుణం ఉంటుంది కొత్తిమీరని కూడా ఎంత వీలైతే అంత తరచుగా ఆహార పదార్థాలు వాడుకుంటూ ఉంటే చక్కగా విరేచనం అవుతుంది మరొక మంచి వంటింటి వైద్యం ఈ వైద్యానికి మీకు కావాల్సినవి కరివేపాకు కొత్తిమీర ఇంకా ఉప్పు ఇలా రెడీ చేసుకోండి కరివేపాకు కొత్తిమీరని ఎండించి ఆ తర్వాత మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని అన్నం మొదటి ముద్దలో తింటూ ఉంటే మీకు మోషన్ ఫ్రీ అవుతుంది అలాగే ఇంకొకటి మెయిన్గా పెద్దవాళ్ళకి కూడా ఉపయోగకరమైంది ఏంటంటే ప్రత్యేకంగా మీరు దీని గురించి శ్రమపడాల్సిన పన్నె దీని తయారీకి ఇదే చింతపండు చారు అలాగే దీనికి ఇంకా బాగా పని చేయాలంటే సునాముఖి ఆకుని కూడా మీరు కలపాలి చింతపండు చారు రోజు తాగండి కడుపులో బేజారిపోయి కాల విరేచన అవుతుంది సునామికి ఆకు ఇది మీకు బజార్లో దొరుకుతుంది ఆయుర్వేద మూలికల మంగళలో దీన్ని ఈ చారు కలిపి బాగా మరిగించి తాగారనుకోండి ఇక మీకు తప్పకుండా విరేచన అవుతుంది ఎలాంటి లాగ్జేటివ్స్ పర్గేటివ్స్ వాడాల్సిన అవసరం ఉండదు అలాగే ఇంకొకటి వేడిని తగ్గిస్తూ మోషన్ ఫ్రీగా అయ్యేలా చేసే ఏకమూలిక ఏంటంటే బూడిద గుమ్మడి ఈ బూడిద గుమ్మడికాయ కూడా చక్కని ఫలితం చూపిస్తుంది బూడిద గుమ్మడికాయని హల్వా రూపంలో చేసుకొని తినండి మంచి చలవ చేస్తుంది విరేచనాన్ని కలిగిస్తుంది కూష్మాండ్ ఆవలేహ్యం అన్న పేరుతోటి బజార్లో కూడా ఇది దొరుకుతుంది ఈ మందును వాడుకున్న మంచిదే చక్కగా విరేచన అవుతుంది అలాగే ఇంకొకటి అద్భుతంగా పనిచేసేటటువంటి ఒకే ఒక ఆకు ఏంటంటే మునగాకు ఈ మునగాకును కూడా మీరు వాడుకోవచ్చు లేత మునగాకుని మీరు కూరగా వండుకొని తిన్నారనుకోండి అవటమే కాదు వాతం తగ్గుతుంది పక్షవాతం కీలవాతం ఇలాంటి అన్నింటిలోనూ ఇది మంచిది ఇక ఇంకొకటి ఒక మంచి కాంబినేషన్ మీకు కావాల్సింది సీతాఫలం ఆకు ఇంకా తేనె ఈ సీతాఫలం ఆకుల్ని కొద్దిగా చిన్నగా తుంచి నేలకేసి మరిగించి కషాయం తయారు చేసుకొని ఈ కషాయానికి తేనె కలపాలి దీన్ని తీసుకుంటే లోపలికి తాగితే మలద్వారంలో ఆ పేగు బయటకు వచ్చేటటువంటి రెక్టల్ ప్రొలాప్స్ అనే వ్యాధి తగ్గుతుంది ఇది ఒక అమేజింగ్ విషయం అలాగే కాన్స్టిపేషన్ కూడా ఇది తగ్గిస్తుంది అలాగే డ్రాస్టిక్ పర్గెటూగా ఏదైనా కావాలనుకుంటున్నారనుకోండి దానికి మంచి పరిష్కారం ఏంటంటే సీతాఫలం వేరు సీతాఫలం వేరు ఒక పర్గెట్టులా పనిచేస్తుంది అంటే ఇది మరీ తీవ్రస్థాయి విరేచనం అయ్యేలాగా చేస్తుంది అయితే దీన్ని సుఖంగా అవ్వాలనుకుంటే తక్కువ మోతాదులో తీసుకుంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురును తగ్గించి విరేచనం ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది అలాగే ఇవన్నీ వద్దండి మాకు ఒక మంచి ఏదైనా ఫ్రూట్ చెప్పండి అన్నారనుకోండి బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే బొప్పాయి పండు ఈ బొప్పాయి పండు దీంట్లో ఉండేటువంటి ఎంజామయాటిక్ యాక్టివిటీ వల్ల సహజంగా మోషన్ అయ్యేలా చేస్తుంది బొప్పాయి పండు తింటూ ఉంటే మలబద్ధకాన్ని కలిగించే తత్వం మారుతుంది అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి పదార్థం ఇదే వేప జిగురు ఈ వేప చెట్టు జిగురు ఉంటుంది కదా ఈ జిగురుని మీరు ఇంటర్నల్గా తీసుకోవచ్చు అంటే వేప చెట్టు ఎక్కడైనా ఘాటు పెడితే జిగురు గాడుతూ ఉంటుంది ఈ జిగురుని సేకరించి కుంకుడు గింజంత సైజు మాత్ర చుట్టుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి దీని లోపలికి నీళ్లతో తీసుకుంటూ ఉంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురు రక్తం పట్టడం తగ్గుతుంది విరేచిన బతుకం పోతుంది అయితే ఇదే కాకుండా రోజువారీగా మీరు మీ డైట్లో మార్పులు చేసుకోవాలి అంటే ఆకుకూరలు ఈ ఆకుకూరలను బాగా తీసుకుంటూ ఉంటే మీకు మంచి ఫలితంగా కనిపిస్తుంది ఆకుకూరలు రోజు తినటం అనేది చాలా అవసరం ఏమిటి ఏం తినొచ్చు పెరుగు తోటకూర అలాగే కొయ్య తోటకూర పాలకూర పొన్నగంటి కూర అలాగే చక్రవర్తి కూర వీటిలో ఏవి దొరికితే వాటిని వదలకుండా రోజు వండుకొని తింటూ ఉండండి దీంతో ప్రయోజనం సాఫీ కావటమే కాదు చలవు చేస్తుంది అయితే తినకూడని కొన్ని ఉంటాయి అపథ్యాలు ఉదాహరణకు గోంగూర పుల్లబచ్చలి కూర ఇలాగ పుల్లటి కూరలు మళ్ళీ వాతాన్ని పెంచేసేసి మలబద్ధకాన్ని కలిగిస్తాయి కాబట్టి వీటిని మాత్రం అవాయిడ్ చేయండి అందుకే ఈ తినేటప్పుడు జాగ్రత్తగా మీరు తినాలి ఎంచుకొని అలాగే మరొక మంచి యూస్ఫుల్ రెమెడీ ఉల్లికాడలు ఉల్లికాడలు మన వాళ్ళలో కొంతమందికి తెలియదు కానీ వీటిని కూడా తీసుకోవచ్చు ఉల్లికాడల కూర చాలా రుచిగా ఉంటుంది వాతాన్ని తగ్గిస్తుంది మూల వ్యాధులను తగ్గిస్తుంది అన్నిటికీ మించి విరేచనం బంధించి సరిగ్గా అవ్వని వాళ్ళకి తప్పకుండా మేలు చేస్తుంది ఇలాగా ఈ బ్రమిడిస్ని మీ కొనువైన వాటిని వాడుకోవచ్చు చివరిగా అసలు ఈ వ్యాధి లక్షణాలు మీలో ఏమాత్రం కనిపిస్తున్నా మలబద్ధకం సంబంధించి జాగ్రత్త పడండి ఆ తర్వాత మలబద్ధకం అనేక వ్యాధులకి కారణం అవుతుంది ఆ అనేక వ్యాధులు తిరిగి మలబద్ధకాన్ని పెంచుతూ ఉంటాయి ఇలా వ్యాధులు మలబద్ధకం పెనవేసుకొని కలిసిపోయి పెరిగిపోతూ ఉంటాయి అందుకే సమస్త రోగవర్ధకం మలబద్ధకం అన్నారు కాబట్టి ఈ మలబద్ధకాన్ని మీరు తగ్గించుకోవాలి ఒకసారి హైపోథైరాయిడిజం అలాగే పెద్ద సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా అలాగే ఐబిఎస్ ఇరిటబుల్ బోల్స్ సిండ్రోమ్ అంటారు ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మలబద్ధకం ఉంటూ ఉంటుంది ఒకసారి నాన్ స్పెసిఫిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏదేమైనా ఈ బల మలబద్ధకం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా క్లియర్ అవ్వాలి అవ్వలేదనుకోండి అప్పుడు దీనికి సంబంధించినటువంటి సేఫ్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఉంటాయి వీటిని మీ తత్వాన్ని బట్టి మీ నాడిని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ మలబద్ధకం ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే మీరు బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఈ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అన్నిటికీ మించి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉందనిపించిన అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేయండి అంటే థమ్స్అప్ బటన్ అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ